కోవిడ్-19 ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వం సూచించిన ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని, కోవిడ్ తో చనిపోయిన బాధితులకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని కోరుతూ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో రాములు యాదవ్, వీరన్న గౌడ్, రంగయ్య, పాండు తదితరులు పాల్గొన్నారు. గత 8 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కోవిడ్-19 మరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. మరి ఎంతమంది కరోనాకు గురి అయి చనిపోతుంటే ప్రభుత్వము మరి అంటిముట్టనట్టు వివరిస్తుంది. మరి కాబట్టి మా తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారము ఈ యొక్క కరోనా వైరస్ను ఆరోగ్యశ్రీలో చేర్చి బీద ప్రజలను ఉచితంగా కరోనా సోకిన పేషెంట్లకు ఉచితంగా హాస్పిటల్లో జాయిన్ చేసుకొని ఉచితంగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కరోనా సోకి ఎవరైతే చనిపోతారో వాళ్లకు ప్రభుత్వం తరఫున 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జనతా కర్ఫ్యూ టైంలో మరి కరెంటు బిల్లులు ఏమైతో ప్రజలకు చాలా ఎక్కువగా కరెంటు బిల్లులు వచ్చినాయి కాబట్టి అవిటి కూడా లాక్డౌన్లో ఏమైతే కరెంటు బిల్లులు వచ్చినాయో జనతా కర్ఫ్యూ మరి ప్రైమ్ మినిస్టర్ గారు జనతా కర్ఫ్యూ విధించిండ్రో ఆ టైంలో వచ్చిన కరెంటు బిల్లులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మాఫు చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కరోనా పేషెంట్లకు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కరోనా బాధితులకు మాస్కులు, పీపీ కిట్లను కూడా ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సామాన్య ప్రజలకు కరోనా మందులను ఉచితంగా ఇవ్వాలి. అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ధరలు నియంత్రిస్తూ ప్రభుత్వము మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులు మరి కరోనా టైంలో చాలామంది ఎలాంటి పనులు లేక ఇబ్బంది పడ్డారు కనుక వాళ్ళ జీవన ఉపాధి కోసము వారికి ప్రభుత్వము ఆర్థిక సాయం ప్రకటించాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం సూచించిన ఎల్ఆర్ఎస్ను వెంటనే ప్రభుత్వము రద్దు చేయాలని చెప్పి కూడా ఈ